హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గీతా వ్లాగ్స్. సో ఇక్కడ ఏమంటే, మేము థర్స్డే నైట్ బయలుదేరి వెళ్తున్నామన్నమాట కడపకి. సో థర్స్డే నైట్ షూట్ చేస్తున్నానమాట. సో ఇంకా కొంతసేపు ఉంటే స్టార్ట్ అయిపోతాము. అరౌండ్ 9:30 కల్లా మేము ఇంకా ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాము. సో క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాము. సో మా బాబు అయితే ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరికీ ఇంటికి వెళ్ళి మరీ హ్యాపీ న్యూ ఇయర్, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పాడు తెలుసా. సో ఇంకా తర్వాత మేము వెళ్తున్నాం అనమాట. సో నా ఫేస్ చూసారు ఎంత డల్గా ఉందో. సో ఇంకా ఒక 5 మినిట్స్లో వెళ్తామనగా కూడా నాకు ఫుల్ వామిటింగ్స్, అసలు చాలా కోల్డ్ వచ్చేసింది, అస్సలు హెల్త్ బాగలేదు తెలుసా నాకు. మీకు నా ఐస్ చూస్తే అర్థమవుతుంది, చాలా కోల్డ్ ఉందన్నమాట అండ్ వామిటింగ్స్ కూడా అయినాయి. మీరు లాస్ట్ టైం నేను ఊరికి వెళ్ళేటప్పుడు బాబుకి వామిటింగ్స్ కోల్డ్, అండ్ ఈసారి మేము ఊరికి వెళ్ళేటప్పుడు నాకు వామిటింగ్స్ కోల్డ్ అనమాట, అస్సలు హెల్త్ బాగోలేదు. సో ఇక్కడ ఏమంటే, మేము ఇంకా క్యాబ్ బుక్ చేసుకున్నాము. సో క్యాబ్లో వెళ్తున్నాము, దగ్గర దగ్గర 1 అవర్ వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఆ వెయిటింగ్ అంటేనే మాకు చాలా చిరాకు వస్తుంది అసలు. సో ఇక్కడ ఏమంటే, మేము ఇంకా క్యాబ్లో వెళ్తున్నాము. మేము హొస్కోటకు వెళ్ళి వెళ్తామన్నమాట. సో హొస్కోటకు వెళ్ళేలోపు మాకు ఒక 1/2 అవర్ పడుతుంది మా ఇంటి దగ్గర నుండి. మాకు ఊరికి వెళ్ళాలంటే ఇదొక్కటే ఇబ్బంది తెలుసా, మాకు క్యాబ్స్లో వెళ్ళి అండ్ ఆ తర్వాత అక్కడ ఒక 1 అవర్ వెయిట్ చేయాల్సి వస్తుంది. సో అదొక్కటే మాకు చాలా ఇబ్బంది. లేదంటే మేము మంత్లీ వెళ్ళే వాళ్ళం అనమాట ఊరికి. సో ఇక్కడ చూసారా, బెంగళూరులో పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్. సో అరౌండ్ 10:00 అనమాట. సో చూసారా ఎలా ఉందో, అసలు చాలా చలి పెడుతుంది తెలుసా నిజంగా. అండ్ మేము టోల్ గేట్ దగ్గరికి వచ్చేసాము. సో మేమే లాస్ట్ ఎక్కేస్తామన్నమాట. సో ఇది ఆల్మోస్ట్ టోల్ గేట్, తర్వాత హుస్కోట్ వస్తుంది. సో అక్కడ మేము బస్ ఎక్కుతాము. దగ్గర దగ్గర 1 అవర్ వెయిట్ చేయాల్సి వస్తుంది. సో అదొక్కటే చాలా ఇబ్బంది మాకు. సో ఆ తర్వాత మేము ఇంకా బస్ ఎక్కేసాము, 1 అవర్ తర్వాత వచ్చింది. సో అసలు ఆ వెయిటింగ్లో మాకు చాలా చిరాకు వచ్చేసింది తెలుసా. సో దోమలు ఉన్నాయి అండ్ దట్టు చాలా చలి పెడుతుంది. అసలు మాకు ఎలా అనిపించింది అంటే, బా అసలు ఎందుకు బుక్ చేసుకున్నాము, ఊరికి వెళ్తున్నాము అని అనిపించేసింది అనమాట. సో వన్స్ బస్ ఎక్కిన తర్వాత అమ్మయ్యా అనే ఫీలింగ్ వచ్చేసింది మాకు నిజంగా. సో ఇక్కడ ఏమంటే, బాబు వాళ్ళ హస్బెండ్, మా హస్బెండ్ ఫోన్తో ఆడుకుంటున్నాడు, వాళ్ళ డాడీ ఫోన్తో. సో నేను అక్కడ షూట్ చేస్తున్నాను. సో నాకైతే ఇంకా ఫుల్ ఫీవర్ వచ్చేసింది తెలుసా, నైట్ అంతా అస్సలు నిద్ర లేదు నా బస్లో. అండ్ దట్టు మేము పైన బుక్ చేసుకున్నాము. సో కింద స్లీపర్ అయితే ఓకే, బట్ పైన స్లీపర్ దొరికింది మాకు. సో పైన బుక్ చేసుకున్నాము, అస్సలు బాగలేదు అసలు. అండ్ నాకు చాలా ఫీవర్ వచ్చేసింది, ఓవర్ నైట్ అంతా కాలిపోతూ ఉన్నింది తెలుసా, అస్సలు హెల్త్ బాగలేదు నాకైతే ఆ రోజంతా. సో మార్నింగ్ 4:00 ఇంకా రీచ్ అయిపోయాము కడపకి ఆల్మోస్ట్. సో చూసారా నా ఐస్ చూసారు, అస్సలు నిద్ర లేదు, ఫుల్ ఫీవర్, కోల్డ్, అసలు ఎలా ఉన్నానంటే అబ్బా అసలు నాకు ఇంకా నైట్ అంతా నిద్ర కూడా లేదనమాట, కాలిపోతూ ఉన్నింది ఒళ్ళు. సో ఇంకా తాతయ్య వచ్చేసాడు చూడండి. సో 4:00 అయినా కూడా కార్ వేసుకొని వచ్చేసాడు అనమాట ఇంకా మా కోసము. సో ఇంకా తాతయ్య ఇంకా లగేజ్ అంతా పెట్టేసుకొని మేము ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. సో చాలా బాగున్నింది తెలుసా, మేము దిగగానే యూజువల్గా అయితే చాలా లైక్ ఎలా అంటే ఇంకా చెమటలు కారిపోతూ ఉంటాయి అనమాట. సో మార్నింగ్ 4:30 అయినా కూడా చెమటలు కారిపోతూ ఉంటాయి. బట్ ఈసారి ఏమంటే, నేను జర్కిన్ కూడా వేసుకున్నాను చూసారు కదా, చాలా చలిగా ఉన్నింది. అంటే మరీ అంత ఎక్కువ అయితే ఏం లేదు కానీ, బట్ కొంచెం లైట్గా అయితే చలి ఉన్నింది కడుపులో. అయితే ఇప్పుడు చలి పెడుతుంది అనమాట. సో దానికోసం అయితే చాలా హ్యాపీ. సో ఇక్కడ చూసారా బ్రిడ్జ్ ఉంది. సో దీన్ని దాటుకొని వెళ్తే ఇంకా మా ఇల్లు వచ్చేస్తుంది అనమాట కడపలో. సో మేము ఇంకా ఆల్మోస్ట్ కడపకు వచ్చేసాము. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది తెలుసా. సో ఇప్పుడైతే అమ్మాయి ఎంత ప్రశాంతంగా ఉంది తెలుసా, ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. సో ఎందుకంటే అదొక్క వెయిటింగ్ ఒకటే మాకు చాలా ఇబ్బంది, లేదంటే యూజువల్గా వెళ్తూ ఉంటామన్నమాట కడపకి. అండ్ ఏదైనా కారు అయితే ఓకే అనమాట, సో హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సో ఇంకా ఏమంటే, 4:00 రీచ్ అయిపోయాం కదా. సో అప్పుడు కూడా ఇంకా బొమ్మలు తీసుకొని చూడండి ఎలా ఆడుకుంటున్నాడో. సో ఇంకా అప్పటి నుంచి టాయ్స్ అన్నీ పెట్టి స్టార్ట్ చేశాడనమాట. సో ఈ టాయ్స్ అన్నీ బెంగళూరు నుంచి తెచ్చుకున్నాడు ఆడుకోవడానికి. సో అన్ని జేసీబీ ట్రక్స్, సో చూడండి ఏవి ఎన్ని తెచ్చుకున్నాడు. సో ఇవన్నీ ఇంకా రాజంపేటలో మట్టి వేసి అండ్ ఇసుకతో ఆడుకోవాలని చెప్పి తెచ్చుకున్నాడు అనమాట ఈ టాయ్స్ అన్నీ. సో ఇంకా 4:00 స్టార్ట్ చేసేసాడు ఆడుకోవడము. బట్ నాకైతే ఇంకా చాలా నిద్ర వస్తూ ఉన్నింది. సో చూసారా నాకు అస్సలు నిద్ర లేదు. అండ్ ఇంకా నేను కొంచెం పడుకున్నాను అనమాట, లైక్ ట్యాబ్లెట్ వేసుకొని కొంచెం పడుకున్నాను. అండ్ 7:30 కల్లా లేసాను అనమాట. సో 4:00 రీచ్ అయిపోయాం కదా. సో కొంచెం పడుకున్నాను. సో ఇక్కడ ఏమంటే, నాకు అమ్మమ్మ రాగి మాల్ట్ చేసి ఇచ్చింది అనమాట. సో ఇంకా అది తాగేశాను. సో చూసారా అది తాగితే కొంచెం శక్తి వచ్చింది నాకు, ఎందుకంటే నైట్ కూడా వామిటింగ్స్ కదా. సో అస్సలు బాగలేదు. సో అది తాగిన తర్వాత కొంచెం బాగునింది నాకు. ఇంకా తాగేసి ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయాము. సో బాబు చూడండి ఇంకా తాతయ్యతో కిందికి వెళ్తున్నాడు అనమాట.
అండ్ ఎక్కడికి అంటే కిండర్ జాయ్ కోసం అని వెళ్తున్నాడు. సో బాబుకి కూడా టిఫిన్ తినిపించేశాను. టిఫిన్ అయితే నేను దోశ తిన్నానన్నమాట. దోశ కాదు, ఇడ్లీ ఇడ్లీ చేసింది అమ్మమ్మ. అండ్ నాకు కొంచెం హెల్త్ బాగలేదు కదా, దోశనే చేద్దాం అనుకున్నారు. బట్ ఇడ్లీ అయితే బాగుంటుంది కదా అని చెప్పి ఇడ్లీ చేశారు. సో ఇడ్లీ తినేసాము. తాతయ్య వడ సాంబార్ తీసుకొని వచ్చాడు బయట నుంచి. సో బాబుకి కూడా తినిపించేశాను. ఇంకా తర్వాత బైక్ బయటకు వెళ్తున్నాడు అనమాట. సో అమ్మమ్మ కూడా కిందికి వెళ్ళింది ఇంకా బాబుని తీసుకోవడానికి. సో ఇక్కడ చూసారా, దీని పేరు బ్లాకీ అనమాట. సో అరుస్తూనే ఉంది. అసలు ఆ డాగ్ అబ్జర్వ్ చేశారా, బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కదా. సో మా బాబు ఎన్ని మాటలు చెప్తున్నాడు తెలుసా దానికి. బ్లాకీ నీకు ఆకలి అయితే చెప్పు, నేను అన్నం పెడతాను నీకు అని మాట్లాడుతున్నాడు తెలుసా ఆ డాగ్తో. సో ఇక్కడ ఏమంటే ఇంకా కిండర్ జాయ్ తీసుకొని వచ్చాడు. సో ఏదో ఒకటి మార్నింగ్ తాతయ్య బయటికి వెళ్ళేటప్పుడు తనకి కిండర్ జాయ్, జెమ్స్ బాల్, సో ఏదో ఒకటి కొంచెం కొనిస్తే హ్యాపీ అనమాట. అమ్మయ్య ఇంకా తాతయ్య ఇంకా అబ్బా నువ్వు వెళ్ళేసి మళ్ళీ మధ్యాహ్నం త్వరగా రా అని చెప్తున్నాడు అనమాట. సో ఫుల్ పండగ అసలు కడపకు వస్తే. ఇంకా మా బాబు అండ్ రాజంపేటకి వెళ్తే కూడా ఇంతే, అసలు ఇంత బాగా చూసుకుంటారు తెలుసా అందరూ. సో ఎవరొకరు ఉంటారు, ఒకరు కాకపోయినా ఇంకొకరైనా చూసుకుంటూ ఉంటారు. బట్ నాకేమంటే నేను ఒక్కటే మేనేజ్ చేసుకోవాలి బెంగళూరులో. సో అది నాకు చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇక్కడ ఏమంటే నేను ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా పైకి వెళ్ళి పడుకున్నానమాట. సో అంతలోపు అమ్మమ్మ వంట అంతా చేసేసింది. నేను అసలు హెల్ప్ చేయలేదు యాక్చువల్గా. సో నాకు హెల్త్ బాగలేదు కదా, నేను ఇంకా పారాసెటమాల్ ట్యాబ్లెట్ వేసుకొని పడుకున్నాను మీద పైకి వెళ్ళి. సో ఇక్కడేమంటే పెప్పర్ చికెన్ చేసిందనమాట. యాక్చువల్గా చికెన్ కర్రీ చేయాలనుకున్నారు బట్ పప్పు నా కోసం చేశారనమాట. సో నాకు హెల్త్ బాగలేదు కదా. సో ఇప్పుడైతే కొంచెం ఆల్మోస్ట్ పర్లేదు. సో నేను ఇక్కడ ఏమంటే పప్పు అండ్ పెప్పర్ చికెన్ తిన్నానమాట ఆఫ్టర్నూన్ లంచ్కి. సో కొంచెం రైస్ పెట్టుకొని తినేసాను. సో ఆఫ్టర్నూన్ మళ్ళీ కిందికి వచ్చి అన్నం తినేసి మళ్ళీ వెళ్ళిపోయానమాట పైకి. హలో, సో అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? సో ఫైనల్ ఏం కడప నేను మార్నింగ్ 4 o'clockకి రీచ్ అయిపోయాము. అండ్ నిన్న ఏమైందో ఏమో, నిన్న మార్నింగ్ నుంచి నాకు అస్సలు బాగలేదనమాట. లైక్ బెంగళూరులో నిన్నాం కదా, సో అస్సలు హెల్త్ బాగలేదు. నైట్ ఇంకా హాఫ్ అన్ అవర్కి స్టార్ట్ అవుతాను అనే టైంకి కూడా నాకు వామిటింగ్స్ అయినాయి. అస్సలు హెల్త్ బాగలేదు. నైట్ బస్సులో కూడా ఫుల్ ఫీవర్ అసలు. ఇంకా మార్నింగ్ 4 o'clockకి రీచ్ అయిపోయాం కదా, సో అప్పుడు కూడా చాలా నీరసంగా ఉంది. అసలు అస్సలు బాగలేదనమాట హెల్త్. సో ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి ట్యాబ్లెట్ వేసుకొని పడుకున్నాను. సో ఇంకా మిద్దపైకి వెళ్ళి పడుకున్నాను అనమాట. సో పైన కూడా ఒక రూమ్ ఉంటుంది, పైనకి వెళ్ళి పడుకున్నాను. సో మళ్ళీ లంచ్ టైంకి కిందికి వచ్చాను. సో మళ్ళీ ఇప్పుడు లంచ్ చేసేసాను. సో ఇప్పుడైతే కొంచెం బెటర్. సో ఇప్పుడు కూడా నేను కోల్డ్ ట్యాబ్లెట్ వేసుకున్నాను. సో ఇప్పుడైతే కొంచెం బెటర్ అనమాట. సో అస్సలు బాగలేదు నిన్న మార్నింగ్ బెంగళూరులో నుంచి, అస్సలు బాగలేదు. అండ్ బాబు అయితే ఫుల్ సతాయిస్తున్నాడు. సో పైకి కిందికి ఇప్పటికీ ఒక 20-25 times తిరిగింటాడు. సో అంత సతాయిస్తున్నాడు అనమాట. సో మా హస్బెండ్ ఏమో వర్క్ ఫ్రమ్ హోమ్, సో తను పైన వర్క్ చేసుకుంటున్నాడు. అండ్ తాతయ్య ఏమో కూడా పైన ఉన్నట్టున్నాడు. అండ్ అమ్మమ్మ ఏమో కిందికి వెళ్ళినట్టుంది. సో కింద నుంచి మాటలు వినిపిస్తున్నాయి అనమాట. సో ఊరికే చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఉంటారు కదా, సో వాళ్ళతో మాట్లాడడానికి ఏమో కిందికి వెళ్ళినట్టుంది. సో మీరు అబ్జర్వ్ చేసినట్లుంటే నా వాయిస్ చేంజ్ అయిపోయింది. అండ్ నా ఐస్ కూడా లోపలికి వెళ్ళిపోయాయి. సో అస్సలు హెల్త్ బాగలేదు నాకు. సో ఫైనల్గా రేపు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. రేపు సాటర్డే, సో ఇవాళ అయితే ఫ్రైడే. సో అమ్మమ్మ మంచిగా పప్పు చేసింది. యాక్చువల్గా చికెన్ కర్రీనే చేద్దాం అనుకునింది. దట్టు నాకు కొంచెం హెల్త్ బాగలేదు కదా, సో లైట్గా ఫీవర్ కూడా ఉన్నింది. సో ఇప్పుడైతే ఫీవర్ ఏం లేదు, సో ఐఎమ్ ఓకే. బట్ కోల్డ్ అయితే ఉంది. సో అందుకని పెప్పర్ చికెన్ ఫ్రై చేసిందనమాట. అండ్ అలాగే పప్పు చేసింది. సో చాలా స్పైసీగా ఉన్నింది అండ్ ఎక్సలెంట్గా ఉన్నింది తెలుసా. నేను యూజువల్గా బెంగళూరులో అంత స్పైసీగా ఎప్పుడు చెయ్యను. ఇక్కడైతే మా హస్బెండ్ నేను ఇద్దరం తింటున్నాం అనమాట. ఫుల్ చెమటలు కారిపోతున్నాయి. సో చాలా స్పైసీగా ఉన్నింది పప్పు కానీ చికెన్ కానీ. సో బాబు కూడా చాలా స్పైసీగా ఉన్నింది. సో వాడు ఇంకా కొంచెం పెరుగన్నం తిన్నాడు. సో బాబు అయితే అది లంచ్ చేసేసాడు. సో పైకి కిందికి తిరుగుతూ ఉన్నాడు. సో దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. సో నేను కడుపులో ఉంటే ఇలాగే మంచిగా శారీస్ కట్టుకుంటూ ఉంటాను. సో ఎలా ఉంది, నేను లాస్ట్ టైం కట్టుకున్నాను అనుకుంటాను. సో ఈ వైట్ అండ్ బ్లాక్ శారీ. సో శారీ మొత్తం ఇలానే ఉంటుంది. సో దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. అండ్ కడపకు వస్తే మాత్రం నేను ఇక్కడ శారీస్ అన్నీ చాలా ఉంటాయి. లైక్ అమ్మమ్మ ఒక్కొక్కసారి అమ్మమ్మ కట్టుకున్న శారీస్, లేదంటే నా కోసం కొన్ని తీసి పెడుతుందనమాట శారీస్. సో బ్లౌజెస్ అయితే నేను తెచ్చుకుంటాను బెంగళూరు నుండి. సో కడపకు వచ్చినప్పుడల్లా నేను ఇలాగే రెడీ అయిపోతాను. సో ఎవరో ఒకరు వస్తూ ఉంటారు కదా, సో ఎప్పుడు శారీసే కట్టుకుంటాను అనమాట కడపలో. సో ఇది బాగుంది కదా, వైట్ అండ్ బ్లాక్ శారీ. సో సింపుల్గా ఉంటుందన్నమాట. సో అది వేసుకున్నాను.
సో ఇక్కడెవరు అని అనుకోవచ్చు. సో ఇదేమో మా హస్బెండ్, సో మీరు అబ్జర్వ్ చేశారా, సో మా హస్బెండ్ అనమాట. సో ఇదేమో వాళ్ళ అన్న, అంటే నాకు బావ అవుతారు. సో వీళ్ళు ఇప్పుడు యూరప్లో ఉన్నారు, బెల్జియంలో ఉన్నారు. సో అక్క బావ ఇద్దరు బెల్జియంలో ఉంటారు. సో వాళ్ళకి ఒక బాబు అనమాట. సో ఇదేమో మా హస్బెండ్ హరి, మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో పెళ్ళప్పుడు ఫొటోస్ అనమాట అవి. సో ఇక్కడ చూసారా, మా హస్బెండ్ స్టార్టింగ్ పెళ్ళప్పుడు ఎలా నిన్నారో అసలు. సో బ్లూ కలర్ షర్ట్ వచ్చి మా హస్బెండ్ అనమాట. సో ఇక్కడ ఏమంటే, మేము ఆఫ్టర్నూన్ 3:00కి అమ్మమ్మ ఇంకా ఎలాగో పండగ వస్తుంది కదా, సో వెళ్ళి చీరలు తెచ్చుకోపోవే అని చెప్పిందనమాట. సో ఇంకా నేను వెళ్తున్నాను, సో కింద ఆంటీ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళతో పాటు వెళ్ళి తీసుకోపో అని చెప్పింది. సో కడుపులో చాలామంది చుట్టుపక్కల శారీస్ అమ్ముతూ ఉంటారనమాట, లైక్ ఇంట్లోనే తెచ్చుకొని అమ్ముతూ ఉంటారు, అండ్ ఏదైనా షాప్ చిన్న షాప్ లాగా పెట్టుకొని అమ్ముతూ ఉంటారు. సో అక్కడికి వెళ్తున్నాం అనమాట ఇంకా. సో నేను వెళ్తుంటే నా వెనకాల చూసారా, ముగ్గురు ఆంటీ వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళు నాకు తోడొస్తున్నారు. సో ఎక్కడ తీసుకోవాలో నాకు తెలీదు. సో ఇంకా మేమందరం వెళ్ళి శారీస్ తీసుకుంటున్నాం అనమాట. ఇంకా ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా మనకి, లైక్ జాన్ ఫస్ట్ వస్తుంది అండ్ అలాగే సంక్రాంతి. సో ఇవన్నీ ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా, సో ఇంకా దానికోసమని శారీస్ షాప్స్కి వెళ్ళాము అనమాట. ఒక 2-3 షాప్స్కి వెళ్ళాము. సో నాకు నచ్చినవి ఇంటికి తీసుకొని వచ్చాను అనమాట, ఒక 5 శారీస్ అలా తీసుకొని వచ్చాను. సో దాంట్లో ఇంకా అమ్మమ్మకు నచ్చింది అండ్ ఏది బాగుంటుందో కొన్ని సెలెక్ట్ చేస్తారు కదా, సో అలా కొన్ని సెలెక్ట్ చేసుకున్న శారీస్ తీసుకున్నాను అనమాట. సో దగ్గర దగ్గర ఒక 5 శారీస్ ఏమో ఇంటికి తీసుకెళ్ళాను. సో అన్నీ చూస్తూ ఉన్నాను, బాబు అయితే ఒక పక్కన బాబుని చూసుకుంటూ శారీస్ చూసుకుంటూ అస్సలు మేనేజ్ చేయలేకపోయాను. ఎందుకంటే మనం ఆబ్వియస్లీ లైక్ లేడీస్ శారీస్ షాప్స్కి వెళ్తే చాలా టైం పడుతుంది కదా. సో నేను ఒకటి వెళ్ళింటే చాలాసేపు చూసేదాన్నేమో, బట్ బాబుతో వెళ్ళాను కదా, సో నాకు అస్సలు అంత టైం కుదరలేదు. సో చాలా కలెక్షన్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. సో శారీస్ చూసారు కదా, సో ఎన్ని ఉన్నాయో. సో ఆంటీ వాళ్ళు నాకు తోడొచ్చారనమాట సో సెలెక్ట్ చేయడానికి. సో నేను ఇంకా తీసుకున్నాను ఇక్కడ కొన్ని శారీస్, ఆ తర్వాత ఇంటికి వచ్చేసాను. సో అమ్మమ్మ కొన్ని శారీస్ చూసింది, సో ఏది బాగుంటుందో అని. సో ఈవినింగ్ మళ్ళీ వెళ్ళానన్నమాట. సో ఇక్కడ చూసారా, ఇక్కడ 2 ప్లేట్స్ ఉన్నాయి కదా, సో ఆ ప్లేట్స్ తాతయ్యకి గిఫ్ట్గా వచ్చాయంట. సో ఆ ప్లేట్స్లో నీకు కావాలేమో తీసుకొని వెళ్ళు అని చెప్తుంది అమ్మమ్మ. సో అది మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. సో ఇక్కడ చూసారా, మా హస్బెండ్ వాళ్ళ అన్న కొడుకు అండ్ అలాగే మా బాబు అనమాట యశ్విన్. సో వాళ్ళిద్దరు సేమ్ ఏజ్లో ఉన్నప్పుడు అనమాట. సో మా హస్బెండ్ వాళ్ళ అన్న కొడుకు పేరు వచ్చి రిక్కిల్ అనమాట. సో అతను 3 ఇయర్స్ ఉన్నప్పుడు అండ్ మా బాబు 3 ఇయర్స్ ఉన్నప్పుడు ఆ ఫోటో. సో ఇక్కడ ఏమంటే, ఈవినింగ్ అయితే ఇంకా ఆంటీ మా అమ్మమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు ఎవరో ఒకరు మాట్లాడడానికి. సో అలా మా అమ్మమ్మ వాళ్ళ ఫ్రెండ్ అనమాట తను. సో అందరూ అలా మాట్లాడుకుంటూ ఉన్నాము, మా హస్బెండ్ కూడా ఉన్నాడు పక్కనే. సో ఇక్కడ చూడండి, మేము ఏమి మాట్లాడుకుంటున్నాము అన్నీ చూడండి, ఎంత అబ్జర్వ్ చేస్తున్నాడు అసలు. సో ఒక్కరోజులోనే ఓ మై గాడ్ అనిపించేలా చేసేసాడు అనమాట అందరికీ అక్కడ. ఎంతో మోడల్స్ చెప్తున్నాడు తెలుసా. సో కింద ఆంటీ వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళకి చాలా మోడల్స్ చెప్తున్నాడు అసలు. సో ఇంకా ఏమంటే, నేను 2 శారీ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ చూసారా, సో ఈ గ్రీన్ కలర్ శారీ వచ్చి 1400 అనమాట. సో అదొక శారీ తీసుకున్నాను అండ్ అలాగే దాని పక్కన బ్లాక్ శారీ ఉంది కదా, సో అది తీసుకున్నాను. ఇది 700 సంథింగ్ ఉంది. సో ఈ 2 శారీస్ తీసుకున్నాను ఫెస్టివల్ కోసము. సో ఫ్రెండ్స్, ఇక్కడతో నా వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. సో ఇదంతా నేను ఫ్రైడే షూట్ చేసిన వ్లాగ్. సో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. సో నచ్చినట్లుంటే డోంట్ ఫర్గెట్ టు డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.